కథ పేరు పోటా పోటి. ఒక గురువు వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారికి ఒక క్షణం కూడా పడేది కాదు. వారిద్దరికీ తగాదా రాకుండా చూసేసరికి గురువుగారుకు తల ప్రాణం తోకకు వస్తుండేది. ఆఖరుకు ఆయన నిద్రపోయే ముందు కాళ్ళు వత్తేటప్పుడు కూడా వాళ్ళు తగులాడుకుంటూ ఉండేవారు. అందుచేత గురువుగారు తన కుడికాలు ఒకడికి, ఎడమకాలు మరొకడికి పంచి ఇచ్చాడు. ఇలా ఉండగా ఒకసారి ఒక శిష్యుడు గురువుగారి ఎడమకాలు పట్టేవాడు ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఆ రాత్రి రెండో శిష్యుడు గురువుగారి కుడికాలు మాత్రం పట్టి వెళ్ళిపోయాడు. ఒరే నాయన, కాస్త ఆ రెండో కాలు కూడా పట్టి మరీ వెళ్ళరా అని గురువుగారు అతన్ని బతిమలాడాడు. కానీ ఈ శిష్యుడికి రెండో వాడి మీద ఎంత కోపమో, వాడు పట్టే గురువుగారి కాలు మీద కూడా అంత కోపమే. అందుచేత వాడు ఒక రాయి తెచ్చి గురువుగారి ఎడమకాలు మీద గట్టిగా వేశాడు. పాపం గురువుగారు బాధతో కేకలు పెట్టి మూర్ఖుడైన తన శిష్యుని తిట్టి వైద్యుడి చేత కాలికి కట్టు కట్టించుకున్నాడు. ఇంతలోనే ఊరికి పోయిన శిష్యుడు తిరిగి వచ్చాడు. తన కాలు కట్టు కట్టి ఉండటం చూసి ఆత్రంగా, గురువుగారు కాలుకేమైంది అని అడిగాడు. జరిగిన సంగతి గురువు చెప్పాడు. ఆ మాటలకు వాడు, దుర్మార్గుడు, ఇంత పని చేస్తాడా, నేనేనా అంత చేతగాని వాణ్ణి అంటూ వాడు మరింత పెద్దరాయి తెచ్చి గురువుగారి కుడికాలు మీద వేయిపోయాడు. దానితో గురువుగారు అక్కడ నుంచి కాలికి బుద్ధి చెప్పాడు. మూర్ఖులైన శిష్యులను పెట్టుకున్న ఏ గురువుకి కూడా ఇలాంటి అవస్థలు తప్పవు. కథ పేరు చలాకీ రాము, సరదా సోము. పూర్వం శివపురంలో రాము సోము అని ఇద్దరు కవల పిల్లలు ఉండేవారు. వాళ్ళు తమ చమత్కారాలతో సమస్యల్ని పరిష్కరిస్తూ ఉండటంతో గ్రామస్తులు ఆ సోదరుల్ని చలాకీ రాము, సరదా సోము అని పిలిచేవారు. జమీందారు రాజమల్లు ఆ అన్నదమ్ముల్ని ప్రత్యేకంగా పిలిపించి మరీ తన దివాణంలో ఉద్యోగాలిచ్చాడు. ఒకసారి రాము సోము దివాణం నుంచి తిరిగి వస్తూ ఉండగా ఊళ్ళో నారాయణ అనే పెద్ద మనిషి ఇంటి అరుగుమీద 10 మంది చేరి కనబడ్డారు. అక్కడ నారాయణయ్య భావ రంగయ్య నారాయణయ్యను అపహాస్యం చేస్తున్నాడు. రంగయ్య తెలివైనవాడే అయినా మంచితనంలో నారాయణయ్య కాలి గోటికి చాలడు. రాము సోము నారాయణయ్యను రంగయ్య బారి నుండి కాపాడాలనుకొని తాము ఆ అరుగుమీదకు చేరారు. కాసేపు రంగయ్య మాటలు విన్నట్టే విని, అయ్యా మీరు చాలా తెలివైనవారు, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా అన్నాడు రాము. రంగయ్య రామును యగాదిగా చూసి, నన్నే ప్రశ్న అడిగేంతటి వాడివా నువ్వు, సరే కానీ అన్నాడు దర్పంగా. అప్పుడు రాము, అబ్బే చిన్న ప్రశ్నే బాబు, ఒక బంతిని సగం దూరం కిందికి సగం దూరం వెనక్కి ప్రయాణించేలా చేయాలంటే ఎలా విసరాలి అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే రంగయ్య వెలవెలబోయి డాంబికంగా, ఇంకెప్పుడు ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడబోకు అన్నాడు. అప్పుడు సోము, మీకు జవాబు తెలియని ప్రశ్న అంతా తెలివి తక్కువదవుతుందా, బంతిని పైకి విసిరితే అది మొదట తిన్నగా పైకి అంటే ముందుకు దూసుకుపోతుంది, అలా కొంత దూరం పైకి వెళ్ళి మళ్ళీ కిందకు దిగుతుంది అంటే వెనక్కి ప్రయాణిస్తుందన్నమాట, ఈ మాత్రం మీకు తెలియదా అన్నాడు. కంగుతిన్న రంగయ్య నారాయణయ్య జోలికొస్తే ఊరుకోమంటూ అన్నదమ్ములు చేసిన హెచ్చరికను గ్రహించుకొని నోరు మూసుకొని అక్కడి నుండి తిరుగు ప్రయాణమయ్యాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.